3,30,000 చెప్తున్నారు. 52,000 కిలోమీటర్స్ తిరిగింది. 2010 మోడల్ మ్యాగ్నా 80 అండ్ ఇది వచ్చేసి ఐటెన్ గ్రాండ్ ఐటెన్. సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ మీకు మరో కారు ఉంది పక్కన. సో ఆ కారు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈ కార్ వచ్చేసి 6,20,000 ప్రైస్లో 44,000 కిలోమీటర్స్ తిరిగింది. 2016 రిజిస్ట్రేషన్, మోడల్ కూడా 2016 గ్రాండ్ ఐటెన్ ఆస్ట్రా డీజిల్ వర్షన్ సిఆర్డిఐ. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మరో కారు ఉంది. ఇది వచ్చేసి అండ్ ఇది వచ్చేసి ట్రాన్స్ఫోర్ ఈకో జిఎల్ఎస్ 2011 మోడల్ 85,000 కిలోమీటర్స్ జరిగింది. 2,74,000 చెప్తున్నారు ప్రైస్. 85,000 రీడింగ్ జరిగింది. అండ్ దీనికి చిన్న క్వైరీస్ ఉన్నాయి, రిమార్క్స్. హెవీ విత్ స్మోక్ అంట, నీడ్ క్లీనప్. ఓకే, సో దీనికి ఒక చిన్న క్వైరీ ఉంది. సో అది ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కారు ఉంది. అండ్ ఇది వచ్చేసి ఐటెన్ స్పోర్ట్స్ ఆటో 2012 అండ్ ఇది వచ్చేసి 42,000 కిలోమీటర్స్ జరిగింది. ప్రైస్ వచ్చేసి 4,10,000 అండ్ రిమార్క్స్ వచ్చేసి 3 బాడీ పార్ట్స్ రిప్లేస్డ్. సో రిమార్క్స్ ఉన్నాయి, దీనికి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ వెహికల్స్ అంటే వాళ్ళు అయితే జెన్యున్గా పెడుతున్నారు, దానికి ఉన్న రిమార్క్స్ కూడా పెడుతున్నారు. సో అవి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రైసెస్ అనేవి మటుకు ఫిక్స్ ప్రైసెస్ కాదు. ఇవి మనం ఏంటంటే ఓనర్ ప్లేస్ చేసింది, వాళ్ళు అక్కడ ప్లేస్ చేసినవి నేను చదువుతున్నా, బట్ ఇట్స్ నాట్ ఫైనల్ ప్రైసెస్. మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ డెఫినెట్గా ఈ ప్రైసెస్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కారు ఉంది. అది కలిసి చూస్తే 370,000లో ఇది వచ్చేసి ఐటెన్ 1.2 స్పోర్ట్స్ 2011 మోడల్. 64,000 కిలోమీటర్స్ జరిగింది అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ ఫ్యూల్ టైప్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన బడ్జెట్ కార్లోని కార్స్ అనమాట. సో ఈ కార్స్ సంబంధించి ఏంటంటే మనము డిఫరెంట్ కార్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి మనం లో బడ్జెట్ కార్స్ మనం అటు మారుతి వైపు వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఏంటంటే జనరల్గా మనం చూస్తే కనుక మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి అండ్ బాగా తిరిగే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి వాళ్ళకి ఏంటంటే మీరు ప్రిఫర్ చేయాల్సింది మారుతి. ఇన్కేస్ ఒకవేళ కనుక ఎగ్జిక్యూటివ్స్ లేకపోతే తక్కువ తిరుగుతున్నాం మనం డాక్టర్స్ లేకపోతే వాళ్ళు అంటే డెఫినెట్గా ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఇప్పుడు హోండా సిటీ లాంటివి లేకపోతే అసెంట్ లాంటివి ప్రిఫర్ చేయొచ్చు. బట్ మైలేజ్ అంటే జనరల్గా ఏమవుతుందంటే మనం బైక్స్ నుంచి కన్వర్ట్ అయినప్పుడు డెఫినెట్గా మనం లో బడ్జెట్ కార్స్నే ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే మనం మైలేజ్ అవి దగ్గర 18-20 ఇస్తాయి కాబట్టి ఆ కార్స్ వల్ల ఏంటంటే మనకు కొంచెం టెన్షన్ ఉండదు. సో ఇంకోటి సర్వీసింగ్ పరంగా చూసుకుంటే కూడా ఆ సర్వీసింగ్ కూడా చాలా తక్కువ ప్రైస్ అవుతుంది. సో డెఫినెట్గా ఏంటంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే బేసిక్గా మన మిడిల్ క్లాస్ పీపుల్కి ఎలా ఉంటుందంటే ఒక కారు ఒకసారే కొనగలుగుతాం మనం, 4-10 సార్లు కొనేది మనం కొనలేము, అది మన వల్ల అవ్వదు. సో కార్స్ ఒకసారి కొన్న తర్వాత ఎక్కువ రోజుల వరకు మన దగ్గర మనకు ఉండాలి కాబట్టి డెఫినెట్గా ఏంటంటే మనం ఒక లో బడ్జెట్లో ఉన్న కార్స్ తీసుకుంటే బెస్ట్, అలాగే లో మెయింటెనెన్స్ ఉన్న కార్స్ తీసుకుంటే బెస్ట్. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ ఆల్టో ఉంది అండ్ ఇది వచ్చేసి 1,95,000 బడ్జెట్లో 48,000 కిలోమీటర్స్ జరిగింది. 2009 మోడల్ అండ్ ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ ఆల్టో ఎల్ఎక్సే. సో ది బెస్ట్ కార్స్ అంటే లో మెయింటెనెన్స్, లైక్ పెట్రోల్ కన్జంప్షన్ రావాలని అంటే మారుతికి సంబంధించిన కార్స్ అయితే బెటర్. ఎందుకంటే ఈస్ కార్స్ ఆర్ పర్ఫెక్ట్ యాప్ట్ ఫర్ మిడిల్ క్లాస్, పర్టికులర్గా మల్లాంటోడు. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ మరో కారు ఉంది. ఇది వచ్చేసి 1,90,000 ప్రైస్లో ఆల్టో ఎల్ఎక్సే 2008 మోడల్. ఇది వచ్చేసి పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు ఉన్నాయి ఈ కార్కి, మీరు చూడొచ్చు. సో పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కారు ఉంది. అండ్ ఇది వచ్చేసి 2,30,000 బడ్జెట్లో బ్రియో 1.2 2011 మోడల్. సో ఇది కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఒకసారి వ్యాగనర్ వైపు వెళ్దాము. సో వ్యాగనర్ అండ్ మారుతి 800 ఇవి కూడా ఉన్నాయి. సో ఈ మారుతి వ్యాగనర్కి సంబంధించి నేను ఒకసారి చూపిస్తాను. ఇది ఫ్యామిలీ కార్, ఇది వచ్చేసి 2,10,000 బడ్జెట్లో 45,000 కిలోమీటర్స్ తిరిగింది. 2007 రిజిస్ట్రేషన్ వ్యాగనర్ ఎల్ఎక్సై, పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు ఉన్నాయి దీనికి. సో ఈ కార్స్ ఇప్పుడు నేను మీకు ఏంటంటే స్మాల్ కార్స్ చూపిస్తున్నాను. స్మాల్ కార్స్ ఏంటి అంటే జనరల్గా బాగా తిరుగుతాం, తిరిగే వాళ్ళకి ఈ కార్స్ మైలేజ్ పరంగా వర్కౌట్ అవుతాయి బాగా. సో మైలేజ్ పరంగా వర్కౌట్ అవుతాయి కాబట్టి ఈ కార్స్ని మనం ప్రిఫర్ చేస్తున్నాం మెయిన్. ఓకే, సో నేను ఇందాక చెప్పినట్టు కొంచెం హై క్లాస్కి వెళ్ళాలంటే హుండై కానీ లేకపోతే మన హోండా కానీ లేకపోతే ఇంకా ఇతర బ్రాండ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా కార్స్ బాగుంటాయి.
కాకపోతే ఏంటంటే బడ్జెట్ పరంగా చూసుకుంటే మిడిల్ క్లాస్కి మార్తికి సంబంధించిన కార్స్ అయితే పర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను బడ్జెట్ పరంగా. ఇది నా ఒపీనియన్ మాత్రమే బ్రదర్స్. డెఫినెట్గా విచ్ ఈస్ ద బెస్ట్ కార్ ఫర్ బెస్ట్ మైలేజ్ అండ్ బెస్ట్ బడ్జెట్ అనేది మీరు కూడా కామెంట్స్ రూపంలో పెట్టండి. సో దాన్ని బట్టి నేను మీకు కార్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి 1,05,000 బడ్జెట్, 2007 మోడల్, 80,000 కిలోమీటర్స్ తిరిగింది, పెట్రోల్ వర్షన్, మార్తి 800 ఎంపీఐ ఏసీ, ఏసీ కూడా ఉందంట దీనికి. సో ఈ కార్ వచ్చేసి మార్తి 800. అలాగే మనం కొంచెం ముందుకు వెళ్ళి వ్యాగనారు, ఆల్టో ఈ రెండింటిని చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, అండ్ ఇది వచ్చేసి వ్యాగనార్, 1,55,000 బడ్జెట్లో, 2004 మోడల్, వ్యాగనార్ ఎల్ఎక్స్ పెట్రోల్ వర్షన్. సో ఈ కార్ కూడా మీరు చూడొచ్చు, ఇది వైట్ కలర్ అండ్ బడ్జెట్ పరంగా చూసుకుంటే ఒకవేళ ఇక్కడికి వస్తే కనుక నెగోషియేట్ అవుతుంది ప్రైస్ కూడా. సో ఇది వచ్చేసి 2,60,000 ప్రైస్లో, 41,000 కిలోమీటర్స్ దిగింది, 2011 మోడల్, ఆల్టో ఎల్ఎక్స్ఐ, పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు ఉన్నాయి దీనికి కూడా. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మీకు మరో కార్ ఉంది, అండ్ ఇది వచ్చేసి 2,30,000 బడ్జెట్లో, 91,000 కిలోమీటర్స్ దిగింది, 2010 మోడల్, ఆల్టో కేటన్ విఎక్స్ఐ పెట్రోల్ వర్షన్. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది వచ్చేసి వ్యాగనార్, 3,50,000 ప్రైస్లో, 58,000 కిలోమీటర్స్ తిరిగింది, 2013 మోడల్, వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వర్షన్. సో మీరు కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది వచ్చేసి మార్తి 800. సో ఈ మార్తి 800 వచ్చేసి 1,80,000 బడ్జెట్లో ఉంది, 74,000 కిలోమీటర్స్ తిరిగింది, 2004 పెట్రోల్ వర్షన్, మార్తి 800 స్టాండర్డ్ ఏసీ. ఇది ఒక చిన్నది, ఇది 1,80,000 80,000 కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉంది, బట్ ఒకసారి అంటే పక్కనేమో యారో ఒకటి ఉంది, 80,000 అని ఉంది, 1,00,000 ఓకే ఫైన్. ఇది బ్రదర్ ఈ కార్ ప్రైస్ ఎంత? దీన్ని 800ది 80,000 సరే ఎందుకు ఇది ఒకసారి అడగాలి. సో బ్రదర్స్, ఈ కార్కి సంబంధించి అంటే క్లియర్గా అక్కడ మెన్షన్ చేసలేదు, సో మనం తప్పు రేట్ చెప్పడం ఎందుకు? సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ ఈరోజు దసరా కాబట్టి ఎక్కువ మంది ఎగ్జిక్యూటివ్స్ కూడా ఇక్కడ లేరు చెప్పడానికి. సో ఎనీవే ఈ కారు హోల్డ్లో పెట్టుకోండి. బ్రదర్ ఈ కార్ ఎంత? బ్రదర్ ఈ కార్ ఎంత దీని ప్రైస్? సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు, సో వారిని అడుగుతున్నాను ఈ కార్కి సంబంధించి. సో ఒకసారి దీని ప్రైస్ ఒకసారి మనం కనుక్కుందాం. అన్న ఇది ఒక్కసారి చెప్పరా, ఇది 1,80,000 80 అనేది? ఎందుకంటే మా ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయిపోతారు. 80,000 బ్రదర్స్, 80,000. ఏదో మన థర్డ్ ఎంపైర్ అడిగినట్టు అడిగాం ఆయన్ని, ఎగ్జిక్యూటివ్ని. సో థర్డ్ ఎంపైర్ ఏం చెప్పాడంటే 80,000 అని చెప్పాడు. అది చెప్పే వరకు నేను పక్కకి వెళ్ళట్లేదు, భయ్యా భయ్యా అని చెప్పాను. బికాస్ మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేకపోతే మళ్ళీ వీడియోలో మీరు చూసి ఆ కార్ గురించి వస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇంకో కార్ ఉంది రెడ్ కలర్, 1,80,000 ఇది, 86,000 కిలోమీటర్స్ దిగింది, 2008 మోడల్, ఆల్టో ఎల్ఎక్స్ఐ పెట్రోల్. సో బ్రదర్స్, ఇప్పుడు నేను చూపించిన కార్స్ అన్ని కూడా ఏంటంటే చిన్న కార్స్, అంటే స్మాల్ కార్స్ అన్ని చూపించాను. అండ్ ఇక్కడ ఆల్టో కూడా ఒకటి ఉంది, సో ఈ ఆల్టో కూడా మనం చూద్దాం. సో మీరు ఇక్కడ కనుక ఈ ఆల్టో చూస్తే ఇది వచ్చేసి 2,20,000 బడ్జెట్లో, 86,000 కిలోమీటర్స్ దిగింది, 2010 రిజిస్ట్రేషన్, ఆల్టో ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వర్షన్. సో బ్రదర్స్, ఇప్పుడు నేను చూపించిన కార్స్ అన్ని కూడా బడ్జెట్ కార్లోని. సో డెఫినెట్గా ఇప్పుడు స్మాల్ కార్స్ చూపించాను కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ వీడియో బిగ్ కార్స్ చూపిస్తాను. సో తప్పకుండా మీకు కనుక ఈ కార్స్ ఏమైనా నచ్చి ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి, ఇక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్స్ని అడగండి. లైక్ ప్రైసెస్ అనేవి ఫిక్స్ కాదు, డెఫినెట్గా నెగోషియేట్ అవుతాయి. సో మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడితే డెఫినెట్గా ప్రైసెస్ నెగోషియేట్ అవుతాయి, కాబట్టి తప్పకుండా మీరు విజిట్ చేసిన తర్వాత ప్రైసెస్ అప్ అండ్ డౌన్ ఉంటాయి, ఈ ప్రైసెస్ మాత్రం ఫైనల్ కాదు. సో బ్రదర్స్, మీరు అందరూ దసరా బాగా చేసుకోవాలి, ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బికాజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒకేలాగా నన్ను ఆదరించారు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ మీ అందరికీ కూడా పాదాభివందనం, బికాస్ మీ సపోర్ట్ లేదు నేను ఇక్కడ వరకు వచ్చేవాడిని కాదు. సో మీ సపోర్టే నాకు పవర్ టానిక్. ఇక ముందు కూడా మంచి వీడియోస్ చేస్తాను, డెఫినెట్గా నేను ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే కూడా చెప్పండి, తప్పకుండా చేసుకుంటాను. బికాస్ మీ వల్లే నేను ఉన్నాను కాబట్టి డెఫినెట్గా మీరే నాకు పవర్ టానిక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.